జిల్లా బాన్సువాడ కేంద్రంలోని పోస్టాఫీసులో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో పేదలకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు. గతంలో 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని తెలంగాణ ప్రభుత్వం వస్తే 2,016 రూపాయలు ఇస్తామని చెప్పిన పెన్షన్లు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వికలాంగులకు గతంలో 1,500 ఉన్న పెన్షన్లను ఇప్పుడు 3,016 రూపాయలు అందిస్తున్నాము అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 లక్షల మందికి ఈ పెన్షన్ను పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి అందించడం మొదలైంది అని తెలిపారు. ఈ విధంగా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లను పంచే కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ₹20 నోట్ ఇస్తారు కాబట్టి ₹4 నోట్ 4 రూపాయలని మళ్ళా మొన్న ఎన్నికల్లో 1,000 పెన్షన్ని 2,016 ఇస్తామని చెప్పాం. ఈ రోజు నుంచి ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నాం. వికలాంగులకు గతంలో 500 రూపాయలు ఉంటే 1,500 ఇస్తామన్నాం, అది ఇచ్చాం. ప్రతి వికలాంగులకు 1,500 బదులు 3,016 రూపాయలు ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు 40 లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి నగదు ఇవ్వడం మొదలైంది. మొన్న మేము సాంప్రదాయంగా కొంతమందికి పెంచినటువంటి పెన్షన్ల యొక్క కాగితాలను పంపిణీ చేశాం మండలానికి 5 చొప్పున. ఇప్పుడు బాన్సువాడ ప్రాపర్ లో 3,412 మందికి పెన్షన్ పంచాలి. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద 40 లక్షలుంటే మన బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో అన్ని పెన్షన్లు కలుపుకొని 40,000 ఉన్నాయి. అందులో బాన్సువాడ ప్రాపర్ లో 3,412 ఉన్నాయి. ఇది సంవత్సరానికి ఒక నియోజకవర్గంలోనే మాకున్నటువంటి 5 మండలాలలో 124 గ్రామ పంచాయతీలలో సంవత్సరానికి పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం 100 కోట్లు అవుతుంది ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే పెన్షన్లు. ఈ విధంగా పేదలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పెంచినటువంటి పెన్షన్ని పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఎక్కడ, దేశంలో ఎక్కడ లేదు.